రమ్యారావు గారు ఇప్పుడే కాదు గతం నుంచి కూడా మరి యాక్చువల్గా చాలా రేర్గా ఉంటారు ఆ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి రెబల్స్ రెబల్స్ చాలా కమ్యూనిటీగా ఏది రేర్గా ఉంటారు ఆ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కానీ రమ్యారావు గారి పోరాటం ఇప్పుడే కాదు, కరెక్ట్గా 2014 కాదక్క, నేను చెప్తా మీ మధ్య మా మధ్య జరిగిన సంఘటన. ఆ రోజు నేనెవరో తెలియదు మీకు, కానీ నా పక్కనే ఉన్నారు అప్పుడు. ఎప్పుడంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ కరీంనగర్కి వచ్చింది. కరీంనగర్కి వచ్చినటువంటి క్రమంలో అప్పుడు పిసిసి చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, నేను అప్పుడు V6 ఛానల్లో ఉన్నా. ఆ సోనియా గాంధీని మొట్టమొదటిసారిగా సన్మానించే అవకాశం నాకు ఇచ్చారు అప్పుడు వివేక్ గారు. నేను పోయినప్పుడు క్రమంలో వీళ్ళంతా కూడా సోనియా గాంధీని కలవడానికి వచ్చినటువంటి సందర్భంలో నాకు లక్ష్మయ్య గారు చెప్తా ఉండే, ఎవరో గుర్తుపట్టినావా మల్లన్న అని అంటే, లేదు సార్ అని అంటే, కేసీఆర్ అన్న కూతురిమే అని చెప్పి, రంగారావు గారి కూతురు అని చెప్పి అప్పుడు పరిచయం చేస్తే మీరు ఇట్లా అన్నారు గంతే. అప్పుడు తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కలవలేదు. లేదన్నా, మీరు మర్చిపోయినరు. నేను కాంగ్రెస్ లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నప్పుడు ఇంప్లిమెంటేషన్ కమిటీలా కూడా నేను మెంబర్ని. అప్పుడు జనావేదన సమ్మేళనాన్ని అక్కడ తిరుమలగిరి గార్డెన్స్ లో ఒక ఫంక్షన్ జరిగింది, అప్పుడు మీరు వచ్చిండ్రు. అప్పుడు మీ మీడియాకి అందరికి కూడా నేనే ఇన్ఛార్జ్. ఆ ఫోటో కోసం ఇప్పుడు వెతికిన దొరకలేదు. అప్పుడు మీరు ఒకటే లైన్ లో ఉన్నాం, సేమ్ ఇట్లాగే ఒకటే లైన్ లో ఉన్నాం. తర్వాత మీకు షేర్ చేస్తాను. అప్పుడు కూడా మీరు ఉన్నారు. కరెక్టే, అప్పుడు కూడా లక్ష్మయ్య గారే పిసిసి చీఫ్ గా ఉన్నారు అనుకుంటా. లేదు, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాకపోతే లక్ష్మయ్య గారు అప్పుడు ఇంప్లిమెంటేషన్ కమిటీకి చైర్మన్ ఆయన, నేను కమిటీల మెంబర్ని. సో ఇప్పుడు కంటిన్యూ ఉంది కదక్క. ఏంటి, కాంగ్రెస్ పార్టీలో లేను? కాంగ్రెస్ పార్టీలో లేను. కొన్ని ఇబ్బందుల వల్ల నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 2019 బయటకు వచ్చేసిన, రాజీనామా చేసి బయటకు వచ్చిన. నేను రాజీనామా చేసినాక నన్ను సస్పెండ్ చేసిండ్రు ఈ చిత్రం. అట్లా జరిగింది. కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ సాధ్యమవుతుంటాయి అన్నట్టు. కాంగ్రెస్ పార్టీకే సొంతం, ఇక వేరే పార్టీకి ఏం సొంతం ఉండదు ఈ సస్పెన్షన్లు ఇవన్నీ కూడా. గాంధీ భవన్ లో కూర్చొని గాంధీ భవన్ లో ఉన్న మనిషినే విమర్శించవచ్చు, అంత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో. సరే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇమిడిన వాళ్ళు ఎక్కడైనా ముడతారు, ఇక అదొక నానుడు అవుతుంది కదా. సో రమ్యారావు గారి రాజకీయ భవిష్యత్తు ఏంది, ప్రస్తుతం ఆమె ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, అన్ని అంశాలు ఆమెతో మాట్లాడే కంటే ముందు మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం.